காகலம் ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ ஸ்ரீ லலிதா சஹஸ்ர நாமம்லோ ప్రతి నామానికి కూడా విస్తృతమైనటువంటి అర్థం ఉంది అని మనం తెలుసుకుని అర్థాన్ని గ్రహించి అమ్మ అనుగ్రహానికి పాత్రలం అవుతాం. ఈరోజున మనం అమ్మ అనుగ్రహంతో 216వ నామం ఓ మహాసత్వాయ నమః. అమ్మ అనుగ్రహంతో ఈరోజున మనం శ్రీ లలిత సహస్ర నామంలో 216వ నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ నామం ఓం మహాసత్వాయ నమః. సత్వము అంటే ఉనికి, బలము, గుణము, స్థితి అని అర్థం. పరమేశ్వరి గొప్ప బలము గుణము కలది. సత్వము అనగా ఉనికి. పరమేశ్వరి చరాచర జగత్తులోని ప్రతి వస్తువునందు అంతర్లీనంగా ఉన్నది. అందుచేతనే ఆమె మహాసత్వ అనబడుతున్నది. సత్వము, బలము, శక్తి చరాచర జగత్తును పాలించడానికి కావలసిన శక్తి కలిగినది కాబట్టి ఆమె మహాసత్వ. ఇంకా సత్వము అంటే గుణము, దేవి, త్రిగుణాత్మిక, గుణాతీత. అందుచేతనే ఆమె మహాసత్వ. సత్వము అంటే ఏమిటి? గుణము అనగా దేవి త్రిగుణాత్మిక అంటే గుణాతీత. అందుచేతనే ఆమె మహాసత్వ. జీవులకు వారి వారి కర్మ ఫలానుసారము ఉత్తర జన్మ లభిస్తుంది. ఉత్తర జన్మ లభిస్తుంది కాబట్టి దేవి మహాసత్వ అనబడుతున్నది. జీవులకేంటి? వారి వారి కర్మ ఫలానుసారము ఉత్తర జన్మలు లభిస్తూ ఉంటాయి కాబట్టి మహాసత్వ అనబడుతున్నది. శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ అమ్మ పాదార్విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.